శాస్త్రీయ పాడబోయే పాట చాలా గాన గంధర్వులు పాడినటువంటి పాట అనమాట. అసలు రజనీ గారి పాటలు పాడిన వాళ్ళందరూ చాలా గొప్ప గొప్ప పాటలు. వాళ్ళు రజనీ గారి పాటలు పాడటం వల్ల గొప్పవారు అయ్యారా, వాళ్ళు గొప్పవారు కావటం వల్ల వారు రజనీ గారి పాటలు పాడే అవకాశం వాళ్ళకి లభించిందని నాకు తెలియదు. కానీ పాడిన వారు ఎవరెవరు, మన బాలమురళి గారు, శ్రీరంగం గోపాలరత్నం గారు, ఓలేటి వెంకటేశ్వరు గారు, రజనీ గారి స్వయాన, అటువంటి వారు పాడిన వీళ్ళ పాటలు కేవలం విద్వత్తున్న వారు మాత్రమే కాదు, వీళ్ళకి తమది అంటూ ఒక శైలి ఉంటుంది, వాళ్ళ పర్సనాలిటీ ఒకటి ఉంటుంది అనమాట. కనుక శ్రేయ అచ్చం వాళ్ళలాగే పాడగలిగినా కూడా వాళ్ళ పర్సనాలిటీని వాళ్ళ శైలిని ఆ పాటల్లోకి తీసుకురాలేకపోవచ్చు. కానీ ఇది ఈ ప్రయాసం ఏమిటంటే రజనీ గారి పాటల్లోనే అందం మీకు చూపించాలటువంటి అనేటటువంటి ఒక ప్రయాసం అనమాట. ఇది రజనీ గారి గేయాల వెనక గొప్ప వేదాంతం ఉంటుంది అన్న విషయం ఇందాక నేను చెప్పాను. ప్రణయ తత్వంలా కనిపించే వారి ప్రేమ గీతికలు గొప్ప అధిభౌతిక సత్యాలని ఆరాధిస్తాయి. ఈ పాట ఒక విచిత్రమైనటువంటి పాట. సృష్టి అంతా పరస్పర విరుద్ధంగా కనిపించే ద్వైతమయం. కానీ ఈ ద్వైతంలో ఆ రెండు అంగాలని మనం అసలు విడదీయలేము. అంటే దే ఆర్ మేడ్ అప్ ఆఫ్ ఎ డ్యువాలిటీ విచ్ ఇస్ నాన్ డివోర్స్ ఫ్రమ్ ఈచ్ అదర్ అన్నమాట. ఈ ద్వయం యొక్క సమగ్రమే సంపూర్ణతకి ఆలవారం. ఉదాహరణకి రేయి పవలు కలిస్తేనే ఒక దినం అవుతుంది, స్త్రీ పురుషులు కలిస్తేనే సృష్టి తయారవుతుంది, సుఖం దుఃఖం ఉంటేనే జీవితం, ఇలాగ ఇన్ అండ్ యాంగ్, ఇడ అండ్ పింగళ, ఇటువంటి ఈ ద్వైతాన్ని స్ఫురింపజేసేది ఈ పాటలో ఆ సత్యాన్ని పరముఖంగా చెప్తారు అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ సందర్భం ఏమిటంటే ప్రణయానికి పరిణామం ఏ విధంగా ఉంటుందో తెలియని క్షణం మనసు పరిపరి విధాలా పోతుంది. ఆ ప్రేమికులు అంటారు మన ప్రేమ ఫలిస్తుందా ఫలించదా, అది తెలియనప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ మనసు కీడును శంకిస్తుంది. ఇక్కడ ఏమిటంటే మనలోనే రెండు వాయిసెస్ ఉంటాయి, రెండు గొంతులు. ఒక్కొక్కప్పుడు ఏమవుతుందంటే ఇది ఫలించకపోవచ్చేమో అనిపిస్తుంది, ఒక్కొక్కప్పుడు తప్పకుండా జరిగి తీరుతుందని నా మనసు చెప్తోందని మన మనసే మళ్ళీ చెప్తుంది అనమాట. ఇది మనసులో జరిగేటటువంటి రెండు గొంతుకుల సంభాషణ, స్త్రీ పురుషుల చేత పాడించారు వారు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఏమిటంటే ఇది ఈ రోజు చాలా గొప్పగా అప్రిషియేటివ్ ఎంక్వైరీ పాజిటివ్ సైకాలజీ అని చెప్పి చాలా రీసెర్చ్ చేస్తున్నారు. అందులో ఏమిటంటే మనిషికి ఏమో రెండు ఆప్షన్స్ ఉంటాయి, ఒకటి ఏమిటంటే స్కేర్సిటీ, మరొకటి ఏమో అబండెన్స్ అంటే సమృద్ధి లేకపోతే కరువు. మనం ఎటు పక్కకు వెడతాము అన్నది మన చేతిలో ఉంటుంది. మనసుని మనం ఎప్పుడైతే సమృద్ధి వైపు తీసుకువెళ్ళగలమో అటువంటి ఆత్మ నిగ్రహాన్ని మనం పెంచుకుని అటుకేసి వెళ్ళడమే మనకి గమ్యంగా ఉండాలి. ఎందుకంటే అదే మన జీవితానికి సాఫల్యం చేకూర్చగలదు అని చెప్పి జరుగుతోంది. ఇది పాజిటివ్ సైకాలజీలో చాలా గొప్ప ఉదాహరణ. నేను సైకాలజీ ప్రొఫెసర్ని అయితే ఇది క్లాసులో పాటిస్తాను. ఎందుకంటే ఆవిడ అంటుందన్నమాట, మన ప్రేమ సస్య సౌందర్య భూములలో ప్రభవించి మీరు తన పాడిన తర్వాత నేను చెప్తాను, ఇక్కడ నాకు హ్యాండ్రైటింగ్ అర్థం కావడం లేదు. అంటే ఇది ఇంకొకటి కూడా మీరు పాడుతున్నప్పుడు గమనించాల్సిన విషయం ఏంటంటే ఒకే ఆ వర్క్ ఉంటుంది ప్రభవించి అన్నది రెండు మాటలు రిపీట్ చేయిస్తారు, ప్రభవించి పయనించి. అది వాడటం వల్ల ఏమవుతుందంటే ఆ కంటిన్యూటీ మనకి వెంటనే స్ఫురిస్తుంది అనమాట. ఇవన్నీ ఆయన శైలిలోని గొప్పతనాలు. చిన్న చిన్న కిటుకులతోటి మనకి ఆ పద చిత్రాన్ని అంటే ఆయన రచనలు ఫుల్గా నెమ్ము దాంట్లో ఇమేజరీస్ ఉంటాయి. ఇమేజరీస్ లో రెండు రకాలు ఉంటాయి, ఒకటి ఏంటంటే సెన్షువల్ ఇమేజరీ, ఇంకోటి ఇంటలెక్చువల్ ఇమేజరీ అంటారు. అంటే మేధకు సంబంధించినటువంటి ఇమేజరీ ఒకటైతే ఇంకొకటి మన సెన్షువాలిటీకి సంబంధించినవి. అవి రెండు కూడా దండిగా మెండుగా నిండుగా ఉన్నటువంటి ఒకనొక రచన ఇది. మన ప్రేమ సస్య సౌందర్య భూములలో ప్రభవించి నమ్ర మరుసి మమ గుణో గంభ్ర సుమర
మన ప్రేమ సస్య సౌందర్య భూములలో ప్రభవిర్చి ప్రభవిర్చి నమ్ర మరుసి మమ గుణు గమ్ర సుమధామ గుణు మన ప్రేమ మన ప్రేమ కల్యోలిని సముద్రం వచ్చేసి మనం చేసుకున్న మట్టి కొండలని కలిపేస్తుందా అని అడిగితే అది పూర్ణ మధుభాండం ఎందుకు అవ్వకూడదు అంటాడు ఆయన. అది అందులోని అందాలు మనం వినగా వినగ గోచరిస్తాయి, అందులో సత్యాలు మనం వినగా వినగా మనకి స్ఫురిస్తాయి అన్నమాట. వారి నాయక గురించి ఇక్కడ కొన్ని మాటలు చెప్పాలి. వారేమో భావకవిత్వ యుగంలో ఒక సభ్యుడిగా, అంటే ఆ కవిత్వ ఉద్యమంలో పాటుపడినటువంటి ఒకనొక యువకవి నవకవిగా ఉన్నప్పటికీ కూడా, అంటే భావకవిత్వంలో ప్రేయసి చాలా, అంటే విరహం, ప్రేయస్ ఏమో ఒక అబల నిస్సహాయురాలు, ఆ ప్రేయస్ అసలు అందరినీ ప్రేయసి, అటువంటి వర్ణన చిత్రాలు చాలా కనిపిస్తాయి. కానీ వీరి నాయక వీరి ప్రణయ కేడిలో సహచరి, చాలా గుండె నిబ్బరం స్థిరత్వం కలిగిన స్త్రీ, వాక్చాతుర్యంలోనూ నాయకుడికి ఎంత మాత్రం తీసిపోదు అన్నది మనకి ఇందులో స్ఫురిస్తుంది అన్నమాట. అంటే జెండర్ ఈక్వాలిటీ ఒక విధంగా ప్రస్ఫుటించే ఒక గేయం అని అనిపిస్తుంది.